అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్న భూమిని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురంలో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం తగదన్నారు. రంగంపేట మండలం వెంకటాపురం గ్రామం, ఇది సర్వే నంబర్ 196/7. ఇవి దాదాపుగా 36 ఎకరాలు దళితులకు సంబంధించిన భూమి. ఇక్కడ దాదాపుగా ఎకరం 15-20 లక్షల రూపాయలు ఉన్న పరిస్థితుల్లో దళితులను మోసం చేసి ఇదంతా మన నియోజకవర్గం గ్రావెల్ సింహం గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వ్యవహారం. ఆయనకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రక్తంలో రక్తానికి సంబంధించి ఆయన 30 సంవత్సరాలుగా రక్తం మీద డబ్బు సంపాదించిన వ్యక్తి. ఇవాళ ఎరుపు రంగు గ్రావెల్ని చూసేటప్పుడు కూడా శివాలు ఎత్తిపోతున్న పరిస్థితి. ఎక్కడ గ్రావెల్ దొరికినా దాన్ని ఎత్తుకుపోవడం అమ్ముకోవడం అదే పరిస్థితిలో ఆయన ప్రవర్తించడం జరుగుతూ ఉంది. కనీసం ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే కనీసం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడి నుంచో ఈయనకు సంబంధించిన మనుషులను తీసుకొచ్చి ఎక్కడ గ్రావెల్ దొరికితే అక్కడ కాపవరాన్ని అదే బ్యాచ్ దొంతమూరు అదే బ్యాచ్ ఇవాళ వెంకటాపురం అయినా అదే బ్యాచ్ ఎక్కడ చెరువులు తవ్వినా అదే బ్యాచ్ వీళ్ళందరూ ఒక సిండికేట్లా తయారై ఆ బ్యాచ్ని తీసుకొచ్చి తవ్విస్తూ ఉంటారు. ఇక ఇక్కడ విషయానికి వస్తే ఈ దళితులను మోసగించి ఎకరానికి 2 లక్షలు ఇచ్చి వీళ్ళు తవ్వకాలు మొదలుపెట్టారు. ఇది టెంపరీ పర్మిట్టు 4 నెలలు ఇచ్చారు, 9 రోజుల పాటు ఇచ్చారు 2200 క్యూబిక్ మీటర్లకి. కానీ వీళ్ళు 15 రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. మరి అధికారులు మాట్లాడరు. స్థానిక రెవెన్యూ అధికారులకి స్థానికులు ఎంతమంది ఫోన్లు చేసినా తహసీల్దార్ గారు వాళ్ళని అప్రమత్తం చేయడం తప్పితే అక్రమార్కులను అప్రమత్తం చేయడం తప్పించి ఆవిడ చర్యలు ఏం తీసుకోరు. ఈ విధంగా జరిగిన తర్వాత నా దృష్టికి రావడం, నేను నిన్న విజిలెన్స్ ఎస్పీ కానీ మైన్స్ ఏడీకి కానీ ఆర్డీఓకి కానీ వీళ్ళందరికీ కంప్లైంట్ ఇస్తే తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళు వచ్చి మరి తీసుకొస్తే తహసీల్దార్ గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మొన్న అయితే ఇక్కడ దాదాపు 50-60 లారీలు ఒకే రోజు తిరుగుతున్న పరిస్థితి ఉంది. తూతూ మంత్రంగా ఒక జేసీబీని ఒక టిప్పర్ని సీజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒకసారి చూసినట్టయితే దాదాపుగా 9 అడుగులు వాళ్ళు కట్ చేయడం జరిగింది. కానీ మైన్స్ అధికారులు ఇలా పొలాల్లో తీసేటప్పుడు అడుగు తప్పితే 2 అడుగులు మాత్రమే టెంపరీ పర్మిట్ ఇస్తారు. కానీ ఇక్కడ చుట్టూ ఎక్కడ చూసినా 6-7 అడుగులకు తక్కువ లేకుండా ఉంది. ఇక్కడ 8-9 అడుగులు ఉంది. ఇప్పుడే ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ పక్కనేమో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి నిజంగా అక్కడ నివాసయోగ్యం అయ్యిండి అక్కడ ఇల్లు కట్టుకుంటే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ రాత్రి సమయంలో ఏదైనా ఇటు వస్తే ఎంత ప్రమాదం సంభవించే పరిస్థితి ఉందో ఇప్పుడు ఆ సోదరుడు చెప్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. ఇక్కడ హెచ్డీ టవర్ వెళ్తూ ఉంటే దాని మధ్యలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా మన అన్నా హజారే గారికి ముడుపులు కావాలి.